నమస్తే అండి. డాక్టర్ గారిని అనిత మేడంని కలిశాను ఫస్ట్ టైము. నేను కలిసినాక నిజంగా ఆమె మాట్లాడే పద్ధతి విధానం చూసి నాకు చాలా బాగా నచ్చింది. ఏ పేషెంట్కైనా నిజంగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకున్న జబ్బు కూడా అసలు నో పెయిన్ అనేది తెలియదు. అలాగో కొంతమంది డాక్టర్ల దగ్గర మాత్రమే అలా ఉంటుంది. అందులో నేను చూసిన ఆమె ఫస్ట్ ఆమె నిజంగా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అనేసి అంటే నేను ఫస్ట్ మొదట వేరే హాస్పిటల్కి వెళ్ళాను. ఆమె ఇచ్చిన రిపోర్ట్స్ చూడకుండానే ముందు ఫస్ట్ పేషెంట్తో మాట్లాడాలి అని చెప్పేసి ఆ ఫైల్ చూడలేదు. నన్ను అడిగారు మొత్తం క్లియర్గా ఏంటి ప్రాబ్లము ఏం జరిగింది ఇది అది అని మొత్తం అడిగారు. నేను అంత డీటెయిల్ చెప్పాక చెప్పిన తర్వాతను అప్పుడు రిపోర్ట్ చూశారు. చూసిన తర్వాతను ఇది ప్రాబ్లం ఇది అన్నది తను వాళ్ళు అడిగారా ఈ ప్రాబ్లం మీకు చెప్పారా అని అడిగారు. మాకైతే వాళ్ళు చెప్పలేదండి ఉన్న వాస్తవం అయితే వాళ్ళు మాకు షేర్ చేయలేదు. చేయకపోతే పేషెంట్కి ఎలా తెలుస్తుంది? పేషెంట్కి మెయిన్ ఇంపార్టెంట్ తెలిసేది తెలియాలి కదా, తెలిస్తేనే మనకు మనం కూడా ఇది అవుతామని చెప్పేసి వాళ్ళు ఫర్దర్గా స్టెప్ తీసుకున్నారు. చాలా మంచిగా ట్రీట్ చేశారు. అసలు నిజంగా ఆమె మాట్లాడుతుంటే నాకు ఆ నొప్పి అనేది కూడా నాకు తెలియలేదు. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు డాక్టర్. కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళామని అంటే మనకి మన నొప్పి అనేది వాళ్ళు తెలియకుండానే మనతో మాట్లాడుతారు. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈమె అనిత మేడం మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు నిజంగా జీవితంలో మళ్ళీ మర్చిపోలేను. నేను చేసిన తప్పు మీరెవరూ చేయకండి. నేను రిక్వెస్ట్ చేసేదంతా ఇదే. ఎందుకంటే నేను వేరే మనకు తెలియదు కానీ తెలుసుకున్నాక కూడా మళ్ళీ మనీ కోసమని ఇంకా వేరే దేనికోసమైనా మనం వెనుక చేయకండి. మనకు ప్రాణం కంటే ఇంకేది ముఖ్యం కాదు. ఎంత బాగా మనకు రిసీవ్ చేసుకుంటున్నారో డాక్టర్ దగ్గరికి వెళ్తే నిజంగా దేవుళ్ళతో సమానం అండి వాళ్ళు. ఆమె ఈమె నాకు అలాగే కనిపించింది. నిజంగా నాకు నా మనసులో ఉన్న బాధ అనేది ఆమెతో మంచిగా చెప్పుకున్నాను. మంచిగా ఆమె కూడా సజెషన్ చెప్పారు నీట్గా. అంత అసలు సొంత మనుషులానే నన్ను చూసుకున్నారు. ఇక్కడ హాస్పిటల్లో కేరింగ్ కూడా అంత బాగానే ఉంది. నిజంగా నేను చేసిన తప్పు మళ్ళీ మీరు చేయకుండా ఉండాలని నేను ఈ టాపిక్ చెప్తున్నాను మీకు. మీరందరూ దయచేసి నిజంగా చెప్పాలంటే చాలా మంచి మన హాస్పిటల్ మంచి హాస్పిటల్ చూసుకుంటూ మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనకి ఏ ఇది ఉండదు. ఉన్నది ఉన్నట్టు వాళ్ళు క్లియర్గా మనకి చెప్పి ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నారు. నా వరకు అయితే మాత్రం చాలా బాగా ట్రీట్మెంట్ జరిగింది. నిజంగా మనీ కూడా నాకు సేవ్ చేశారు. నాకు అంత బాగా ఇంపార్టెంట్ ఇచ్చారు అనేసి అంటే నిజంగా నా జీవితంలో నాకు ఆ పెయిన్ అనేది అసలు ఏమాత్రం లేదు. ఇప్పుడు అంతా నీటికి తిరుగుకుంటున్నాను. నాకేనా ఆపరేషన్ అవ్వలేదే అన్నట్టే ఉంది నాకు. రోబోటిక్ సర్జరీకి అయితే చాలా ఖర్చు అవుతుంది అనేసి అనుకున్నాము. నిజంగా అది మాత్రం చాలా ఖర్చు అవుతుంది బేసిక్గా ఎక్కడైనా సరే. నాకు ఆ మేడం మాత్రం చాలా దీనిగానే చాలా రికవర్ చేశారు, చాలా తగ్గించారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత నీట్గా చాలా దీనిగా సర్జరీ కూడా చాలా బాగా జరిగింది. ఇలాంటి సమస్యలతో ఎవరైనా సరే మీకు ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి మాత్రం మీరు హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్కి వచ్చి అనిత మేడం కన్సల్ట్ చేయండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది మీకు క్లియర్ అవుతుంది. అమౌంట్ గురించి మాత్రం చూడకండి. తను ఖచ్చితంగా తను మనకి తగ్గించే ఇస్తారు. చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు. దాని గురించి మాత్రం మీరు ఎవరు వర్రీ అవ్వద్దు. నిజంగా ఎంత బాగా ఉందనేసి అంటే మీరు ఫర్దర్లో మీరు చూసి తర్వాత మీరు కూడా మీరు నలుగురికి చెప్తారు ఖచ్చితంగా. అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని. థ్యాంక్ యూ అండి.